ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో కొత్త న్యూస్తో మీ ముందుకు వచ్చేసా. తీవ్ర కొరతను అధిగమించేందుకు పాకిస్తాన్ భారత్ నుంచి అనెస్థీషియా మత్తుమందు కొనుగోలు చేయనుంది. మత్తుమందు కొరత లాహోర్లోని ఆసుపత్రుల్లో ఆపరేషన్లనే నిలిపివేస్తోంది. సో అందుకే పాకిస్తాన్ హాస్పిటల్స్ భారతదేశానికి విజ్ఞప్తి చేశాయి. మరి ఆ తాజా వివరాలేంటో పూర్తి వీడియోలో చూద్దాం. ఈ వీడియోను ఇప్పటివరకు లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే ఒక లైక్ వేసుకుని ఇలాంటి కొత్త జంజోన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. ఇక వివరాల్లోకి వెళితే, దేశంలో తీవ్రమైన కొరతను అధిగమించడానికి భారతదేశం నుండి అనెస్థీషియాను దిగుమతి చేసుకోవాలని ఫెడరల్ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమా టీవీ నివేదించింది. ఉపశమన రసాయనాల కొరత కారణంగా లాహోర్ మరియు పంజాబ్లోని ఇతర ప్రాంతాలలోని అనేక ఆసుపత్రులు శస్త్రచికిత్సలను వాయిదా వేయాల్సి వచ్చింది. ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల నిర్వాహకులు వెల్లడించారు. ఈ కొరతను అధిగమించడానికి యునైటెడ్ స్టేట్స్ బదులుగా భారతదేశం నుండి అనెస్థీషియా కొనుగోలు చేయడానికి స్థానిక ఔషధ కంపెనీలకు అనుమతి ఇవ్వాలని ఫెడరల్ ప్రభుత్వం నిర్ణయించింది. పెరుగుతున్న డాలర్ రేటు మరియు దిగుమతి ఖర్చుల కారణంగా యుఎస్ నుండి ఉపశమన రసాయనాలను కొనుగోలు చేయడానికి ఫార్మాస్యూటికల్ కంపెనీలు నిరాకరించడంతో ఈ చర్యకు దిగింది. మూలాల ప్రకారం ప్రభుత్వం వచ్చే 2 రోజుల్లో అనెస్థీషియా దిగుమతి చేసుకోవడానికి ఫార్మా కంపెనీలకు అధిపతిని ఇచ్చే అవకాశముంది. తూర్పు పొరుగు దేశం నుండి రసాయనాన్ని దిగుమతి చేసుకోవడానికి ఆరోగ్య కార్యదర్శి మరియు డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ పాకిస్తాన్ ఇప్పటికే సుముఖత వ్యక్తం చేసింది. అనుమతించినట్లయితే భారతదేశం నుండి ఒక వాయుస్థితిలో ఉన్న అనెస్థీషియాను మోసుకువెళ్లే షిప్మెంట్ పాకిస్తాన్కు చేరుకుంటుంది మరియు రాబోయే కొద్ది రోజుల్లో దేశమంతటా పంపిణీ చేయబడుతుంది. గతేడాది ఆగస్టులో అప్పటి ఫెడరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఫవాద్ హుసేన్ పాకిస్తాన్ త్వరలో అనెస్థీషియాను తయారు చేయగలదని పేర్కొన్నారు. అయితే ఇప్పటికీ మత్తుమందు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఆ దేశానికి లేదు. అసలు ముందుగా జరిగిన అధ్యయనం పంజాబ్, పాకిస్తాన్లోని ప్రభుత్వ ఆసుపత్రులలో అనెస్థీషియా ఆరోగ్య వ్యవస్థ యొక్క సామర్థ్యాన్ని గురించి జరిగింది. పంజాబ్లోని ప్రభుత్వ ఆసుపత్రుల మధ్య ఒక క్రాస్ సెక్షనల్ సర్వే నిర్వహించబడింది. ఇది అత్యవసర మరియు ఎలెక్టివ్ సర్జికల్ కేర్ను అందిస్తోంది. మౌలిక సదుపాయాల పరంగా సామర్థ్యాన్ని కొలిచారు. శస్త్రచికిత్స, మత్తు మరియు ప్రసూతి, శస్త్రచికిత్స జోక్యాలు, పరికరాలు మరియు మందులు అక్టోబర్ 2020 మరియు ఫిబ్రవరి 2021 మధ్య పూర్తి చేయబడ్డాయి. పంజాబ్లోని 106 ప్రభుత్వ ఆసుపత్రులలో దాదాపు 40% మందికి ఒక అనెస్థీషియా ప్రొవైడర్ మాత్రమే ఉన్నారు. కేవలం 50% ఆసుపత్రులు మాత్రమే శస్త్రచికిత్స కేసుల కోసం అనెస్థీషియా ప్రొవైడర్ల రౌండ్ ది క్లాక్ లభ్యతను నివేదించాయి. 90% కంటే ఎక్కువ ఆరోగ్య సదుపాయాలలో సిజేరియన్లు నిర్వహించగా సాధారణ శస్త్రచికిత్సలు, పిల్లల శస్త్రచికిత్సలు మరియు ఓపెన్ ఫ్రాక్చర్ శస్త్రచికిత్సలు 50% ఆసుపత్రులలో మాత్రమే నిర్వహించబడ్డాయి. మెజారిటీ ఆసుపత్రులలో స్థానిక మరియు సాధారణ మత్తుమందులు అందుబాటులో ఉన్నప్పటికీ సురక్షితమైన అనెస్థీషియాకు అవసరమైన మందులు అన్ని ఆసుపత్రులలో అందుబాటులో లేవు. అందుకే పాకిస్తాన్ హాస్పిటల్స్ భారతదేశానికి విజ్ఞప్తిని కోరాయి. ఫ్రెండ్స్, విన్నారుగా ఒక తాజా న్యూస్. ఇది వాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మా నుండి వచ్చే లేటెస్ట్ వీడియోస్ను నోటిఫికేషన్స్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.